हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो में डिस्कस टॉपिक एपी की संबंधी आल सेट एग्जाम्स ओक डेट्स अनेचाएन मेन मन को एपी सेट कावच्छ ले मन ई सेट कावच्छ हेड सेट कावच्छ ले मन को ई सेट कावच्छ इलांट सैट्स अच्छे एग्जाम्स उठाई कदा वाट की संबंधी एग्जाम डेट्स अच्छे मन को रावे जरिए एग्जाम डेट्स इवाट वीडियो में मन क्लारिटी डिस्कस ट्राई चाहे वीडियो अने इंट्रेस्ट यूजफुल पूर्ति चूडा ट्रई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకి ఆల్ సెట్ ఎగ్జామ్స్ గురించి ఒక్కసారి ఎగ్జామ్ డేట్స్ అయితే గమనించి ఇంకొంచెం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మెయిన్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి మనకు సెట్ ఎగ్జామ్ డేట్స్ అనమాట. ఇందులో మెయిన్గా మనం ఫస్ట్ గమనించినట్టయితే ఈ సెట్ అనమాట. ఈ యొక్క ఈ సెట్ అనేది మనకు మే 5th అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మెయిన్గా మనకు ఎవరైతే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని మనకు ఈ యొక్క బీటెక్లో సెకండ్ ఇయర్ వెళ్ళాలను వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాస్తారు. ఆ తర్వాత యాజ్ యుజువల్ గా మనకి లాసెట్ వచ్చేటప్పటికి మెయిన్గా మనకు బిఎల్ కావచ్చు ఎంఎల్ కావచ్చు దీనికి సంబంధించి కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఈ సెట్ అయితే యూజ్ అవుతుంది. దీనికి ఎగ్జామ్ వచ్చేటప్పటికి మే 20th అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మనకు హెడ్ సెట్ అనమాట. హెడ్ సెట్ మెయిన్గా బీఈడికి సంబంధించి ఈ యొక్క హెడ్ సెట్ ఎగ్జామ్ కూడా మనకు మే 20th కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఆ తర్వాత మనకు ఐ సెట్ ఏదైతే ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ ఉంటుంది కదా వాటికి సంబంధించి ఐ సెట్ ఇది మనకు 2 డేస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మే 25th అండ్ మే 26th ఈ 2 డేస్లో ఈ యొక్క ఐసెట్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మనకు పీజీ ఈ సెట్ ఏదైతే మనకు ఎంటెక్ కావచ్చు లేదంటే ఎంఫార్మసీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇది వచ్చేటప్పటికి మే 28th అండ్ అంటే మే 28th టు మే 30 వరకు మనకైతే జరుగుతుంది. ఈ 3 డేస్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ తర్వాత మనకు పీజీ సెట్ అనమాట. ఇది మెయిన్గా పీజీ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి మనకి ఈ సెట్ అయితే యూజ్ అవుతుంది. దీనికి వచ్చి ఎగ్జామ్ డేట్స్ గమనించినట్టయితే జూన్ 6th నుంచి జూన్ 10th వరకు ఎగ్జామ్ డేట్స్ అయితే మనకైతే ఇచ్చారు. మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి హాల్ టికెట్ జనరేట్ అయ్యి మీకు ఏ డేట్లో అయినా ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్టయితే ఆర్ సెట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ గమనించినట్టయితే జూన్ 12th నుంచి జూన్ 14th వరకు అంటే దాదాపు మనకు 3 డేస్ అనేది యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ను బేస్ చేసుకొని మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అదంతా కూడా మీరు క్లారిటీగా అయితే తెచ్చుకోండి. ఇక యాజ్యుజువల్గా మనకు ఏదైతే మనకు ఏపీకి సంబంధించి ఈ ఏపీ సెట్ గమనించినట్టయితే ఇది మనకు మే 5th నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు మనకి క్లారిటీగా అయితే చెప్తున్నారు. అంటే మనకు మే 5th నుంచి మనకి దాదాపు ఒక 3-4 డేస్ ఆర్ 1 వీక్ వరకు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మెయిన్గా మనకి ఇంజనీరింగ్కి జరగాల్సి ఉంటుంది, ఆ తర్వాత అగ్రికల్చర్కి జరగాల్సి ఉంటుంది కావచ్చు, చాలా వరకు టైం అయితే పడుతుంది ఇది. కాబట్టి మే 5th మనకు ఈ యొక్క ఈఏపీ సెట్ అనేది స్టార్ట్ చేస్తారు. మెయిన్గా ఇది మనకు ఎంసెట్ లాంటిది, అంటే ఎంసెట్ బట్ నేమ్ అయితే చేంజ్ చేసేసారు అదే అనమాట. ఓవరాల్గా సెట్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవి. మరి ఈ యొక్క సెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నువ్వు అప్లికేషన్ ఎప్పుడు ఫిల్ చేయాలి, ఆ యొక్క నోటిఫికేషన్ ఏంటి, అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి సెట్ ఎగ్జామ్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఆల్రెడీ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే ఓల్డ్ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. కాబట్టి కమింగ్ వీడియోస్ ఈ యొక్క ప్రతి సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా డీటెయిల్డ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉండబోతున్నాయి. దయచేసి ఆ వీడియోస్ ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.